సీఎంనే అంటావా? షర్మిలపై వైసీపీ దాడి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాధానం అయితే చేరుతుంది. వివరాలు చూసినట్లయితే జగన్ని అలా ఎందుకన్నావు? వైఎస్ షర్మిలపై బాబాయ్ ఆగ్రహం. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు. అలా బాధ్యతలు తీసుకున్నారో లేదో వెంటనే సీఎం జగన్పై జగన్ ప్రభుత్వంపై షర్మిల విరుచుకుపడ్డారు. ఏపీ విభజన సమస్యలు పరిష్కరించకపోవడానికి వైసీపీ టీడీపీ కారణమంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు సీఎం జగన్ పరిపాలనపైన కూడా షర్మిల సెన్సేషనల్ కామెంట్ చేశారు. దీంతో వైఎస్ షర్మిలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో రాజకీయాలు చేసుకోకుండా వైఎస్ షర్మిల ఏపీకి ఎందుకు వచ్చిందంటూ ప్రశ్నించారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికే ఆమె రాష్ట్రానికి వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు. ఏపీ జగన్ పాలన బాగుందని కానీ షర్మిల చేసిన వ్యాఖ్యలు సరిగా లేవని ప్రభుత్వ సలహాదారులు సజ్జల అన్నారు. ఇక వైఎస్ షర్మిల బాబాయ్ అయితే గనక ఆమె బాబాయ్ వైవి సుబ్బారెడ్డి సైతం విరుచుకుపడ్డారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ నుంచి వచ్చి ఏపీలో అభివృద్ధి జరగలేదని చెప్పడానికి ఆమె ఎవరని ప్రశ్నించారు. తమతో వస్తే రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపిస్తామని సవాల్ చేశారు. మొన్నటి వరకు పక్క రాష్ట్రంలో రాజకీయాలు చేసి ఇప్పుడు ఏపీకి వచ్చి అభివృద్ధి జరగలేదంటే ఎలా అని నిలదీశారు. షర్మిల కాదు, ఎవరు వచ్చినా జగన్ ప్రభుత్వానికి ఏమీ డోకా లేదని చెప్పారు. వైఎస్ఆర్ను కాంగ్రెస్ ఘోరంగా అవమానించిందని మండిపడ్డారు. వైఎస్ జగన్ను 16 నెలలు జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. అలాంటి పార్టీ కోసమైనా షర్మిల మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం పెట్టిన పార్టీయే వైసీపీ అని సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.